ప్రత్యేకించి అయోధ్యకి వెళ్ళే ముందు తమిళనాడు వెళ్ళటం, అక్కడ ఏదైతే వరుస స్నానాలు చేయడం, వీటికి వెనకాల ఉన్నటువంటి లెక్క ఇప్పుడు ఇంటలెక్చువల్ చెప్తున్నారు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఏంటంటే జటాయువు కూలిన చోటు, రాముడు శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసిన చోటు, 21 బావులలో నీటి స్నానం, అంటే నిష్టగా ఉపవాసం చేస్తూ రామాయణ కథను తన అనుభవంలోకి మరొక్కసారి తెచ్చుకుని రాముడి ప్రయాణ మార్గాన్ని మరొక్కసారి చూసి వచ్చి రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకుంటున్నారు ఆయన. అందులో భాగంగానే ఈ కార్యక్రమం అంతా చేసుకొచ్చారు. లంకకి వెళ్ళే దారిలో రాముడికి సంబంధించి ఎదురైనటువంటి అంశం జటాయువు కూలిన చోటు, రాముడు శివలింగానికి ప్రాణప్రతిష్ఠ చేసిన చోటు, అదే సందర్భంలో అక్కడ 21 బావుల్లో స్నానం చేయడం, ఇవన్నీ కూడా అందులో భాగమేనని చెప్తున్నారు.